హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటి శిరీష్ అండలో ఎక్కడికో చక్కగా ప్రయాణం అయిందని అనుకోవచ్చు మీరు. ఇవాళ స్టీకర్కి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. సో అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఈ నిన్నటి వరకు ఏంటంటే కాలేజ్ వాళ్ళు ఎంసెట్ వరకు మనకి కోచింగ్ ఇస్తారు కాబట్టి 2 ఇయర్స్ అయిపోయి ఈరోజు మార్నింగే లగేజ్ అంతా తీసుకుని అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాడు. ఇంకా ఎగిరి గంతులు వేసుకుంటూ అనమాట. అప్పటికి మా అమ్మగారి ఇంట్లో ఉండడం బట్టి ఈ 2 ఇయర్స్ అలా గడిపొచ్చాడు. అమ్మ మిల్లి కదా అని చెప్పని, లేకపోతే అస్సలు బయట ఉండే మనిషే కాదు, బెంగ అనమాట. అమ్మ నాన్న బెంగ ఎంతసేపును, ఈరోజు ఇంక మా వారికి లీవ్ పెట్టడం కుదరలేదని చెప్పని నన్ను తీసుకెళ్ళమని చెప్పి కారు వదిలేసి వెళ్ళారు. యాక్చువల్గా ఒకసారి నేను మా శ్రావణి కలిపి ఒకసారి సింగిల్గా మా తోటికోడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం. ఒకసారి మళ్ళీ ఈరోజు అంటే మధ్యలో కారు తీయడానికంటే అవ్వదు, డైలీ ఆయన వేసుకెళ్ళిపోతారు. ఎప్పుడో వీకెండ్ వస్తే బయటకు ఆయనే తీసుకెళ్తారు, నేను పక్కన కూర్చుంటాను అంతే హాయిగాను. నాకు 1 నెలకో 2 నెలలకో కారు తీసే టైమే వస్తుందంతే. ఏమండి వద్దురండి, ఏదో ఆటో బుక్ చేసుకుంటా ఉంటే లేదు వెళ్ళు చక్కగా, ఎండలో ఎందుకు టెన్షను. వాడిని మెల్లగా చక్కగా తీసుకెళ్ళి సెంటర్లో వదిలేసి వచ్చేసాయి. నువ్వు ఆఫ్టర్నూన్ అనమాట 3 to 6 ఎగ్జాము మాకు దగ్గరలోనే ఉందంటే ఒక పర్వాలేదు, ఒక 40 మినిట్స్ 30 to 40 మినిట్స్ వెళ్ళిపోవచ్చు మేము. సో అందుకని కారు వదిలేసి వెళ్ళారనమాట. లేదు నువ్వు అలా వెళ్తేనే నీకు అలవాటు అవుతుంది, ఎప్పుడో కానీ తీయట్లేదు కదా. అంటే వెళ్ళేటప్పుడు సరే శ్రీకర్ ఉంటాడు కదా, వచ్చినప్పుడు ఒక్కదాన్ని రావాలి కదండి. ఇప్పటి వరకు నేర్చుకున్నాక నేను ఒక్కదాన్ని అంటూ అసలు డ్రైవ్ చేయలేదు. ఎవరో ఒకళ్ళు మీరో లేకపోతే పిల్లలు పక్కన ఉన్నారు కదా అంటేను, అలాగే అందుకనే మరి భయపడితే రాదు కదా అని చెప్పని ఇలాంటి విషయాలు మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే అన్నీ తెలుసుకోవాలి రావాలి అని చెప్తూ ఉంటారు కానీ నేనే కొంచెం శ్రద్ధ పెట్టను. ఎందుకు మీరున్నారు కదా, మీరు తీసుకెళ్తారు అని తీసుకొస్తూ ఉంటారు అంటుంటారు. ఒరే కొంచెం స్టీకర్కి ఇప్పుడు ఇంక 18 వచ్చేస్తాయి నెక్స్ట్, అదే 18 కంప్లీట్ అయిపోతాయి కాబట్టి రే స్టీకర్ నువ్వు కూడా నేర్చేసుకోరా హాయిగా, నేను పక్కన కూర్చుంటాను, నేనేం డ్రైవ్ చేయనంటూ ఉంటాను. వచ్చినా కూడా ఎందుకు టెన్షన్ తీసుకోవాలి ఇప్పుడు అని అనిపిస్తుంది. అంతేను చేస్తాను బాగానే, అసలు ఏమీ వన్స్ కార్లోకి కూర్చుంటే ఇంక భయం అంటూ అనిపించదు కానీ సింగిల్గా వచ్చినప్పుడు రావాలి కదా అందుకని ఏదో కొంచెం టెన్షన్గా అనిపించింది. మొత్తానికి స్టీకర్ని అయితే ఎగ్జామ్ సెంటర్లో దిగబెట్టి జాగ్రత్తగా రాయినాన్న, వచ్చినప్పుడు ఏంటంటే ఆటో బుక్ చేసుకుని వచ్చేస్తారట. ఎందుకంటే అక్కడ రోడ్డు మీద వస్తున్నాయి సెంటర్లో, నేను ఎండలో ఉండలేక ఏ వాడి దెబ్బ అయినా తగులుతుంది. మనం ఎందుకంటే చెట్ల దగ్గర పొట్ల దగ్గర ఉండి ఎంతసేపు అని వెయిట్ చేస్తాము. అది 1:30 కల్లా 3 ఎగ్జామ్ అయితే 1:30 కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. మేమేమో 12:15 బయలుదేరి వెళ్ళాము, కరెక్ట్గా 1:30 కల్లా వెళ్ళాము. అప్పటి నుంచి 6:30 దాకా అంటే చాలా కష్టం అంతసేపు అని చెప్పని ఆటో బుక్ చేసుకుంటానమ్మా పర్వాలేదులే అన్నాడని ఇంక నేను జాగ్రత్తగా ఇంటికి వచ్చేసి అప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మెయిన్ ఒక మంచి రెమెడీ, ఇంట్లో బలులు ఉన్న వాళ్ళకైతే ఒక మంచి రెమెడీ చెప్తున్నాను. అలాగే స్టీకర్కి ఇష్టమైన వచ్చాడు కదా అని చెప్పని స్టీకర్కి ఇష్టమైన రెసిపీస్ చేశాను, మంచి ముగ్గు పెట్టాను. అన్నీ మీరు వీడియోలోకి వెళ్ళి చూద్దరు కానీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తారు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. సో ఈ ఎంసెట్ అంటే పిల్లలకి ఏంటంటే మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎలా రాస్తారు ఏంటి అనే టెన్షన్ ఒకటి ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది మెదడులోనూ. డైలీ రొటీన్ మనం ఏం చేసినా కూడా నెక్స్ట్ వాళ్ళది ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఎక్కడ సెటిల్ అవుతారు, ఎలా ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఈ పీరియడ్ ఏంటంటే కొంచెం టిపికల్గా ఉన్నట్టు ఉంటుంది. మనల్ని వదిలి, ఎందుకంటే స్టీకర్కి బాగా బెంగ మమ్మల్ని వదిలి వెళ్ళలేడు, అలాంటి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది. కానీ ఇప్పుడంటే వీక్లీ కూడా 1-2 టైమ్స్ కూడా వస్తూ ఉంటాడు ఇంటికి. ఒక్కొక్కసారి బెంగగా ఉంటాను, ఏదైనా దూరాలు పంపించారంటే ఇంకా టెన్షన్గా ఉండి వెంట వెంటనే రాలేడు కదా ఆబ్వియస్లీ అని చెప్పంటే అమ్మ ఇక్కడ ఉండి చదువుకుంటానంటూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైనా ఉంటే వెళ్తానమ్మా అంటాడు. కానీ కొంచెం ఇంకా ఏంటంటే మమ్మల్ని వదిలి వెళ్ళడానికి అంత ఇష్టంగా ఉన్నట్టు ఉండడు. పోలేనన్న నీకు ఎలా అనిపిస్తే అలా చేయదు. కానీ 2 ఇయర్స్ కొంచెం మిస్ అయినప్పుడు నాకు అనిపించింది రేపొద్దున మన దగ్గర ఇంకా ఉద్యోగాలు అంటూ వస్తే వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి సరే వాడికి ఎలా అనిపిస్తే మేమేం ప్రెజర్ పెట్టకుండా నీకు ఎక్కడ చదువుకోవాలంటే అక్కడ పోని, లేదు నాకు మీ దగ్గర ఉండి చదువుకోవాలంటే సరే నువ్వు వెళ్తాను అని కాన్ఫిడెంట్గా ఉంటే సరే అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చాము. ఇంకా వాడి ఇష్టం ఏదంటే అది. సో అందుకని ఈరోజు బయటికి వెళ్ళొచ్చి ఎండలో వచ్చేసరికి వడదెబ్బ కొట్టినట్టు కంటే కార్లో వెళ్ళొచ్చినా కూడా ఏంటో సెంటర్ దగ్గర ఒక 40 మినిట్స్ దాకా వెయిట్ చేశాను, మళ్ళీ ఏదైనా అవసరం ఉండి బయటకు వస్తాడేమో అని చెప్పని. అనుంచి నీ కాళ్ళు నొప్పొచ్చినట్టుగా అనిపించింది. పాపం సెక్యూరిటీ వాళ్ళు అంతసేపటి నుంచి అరుస్తూ అలా నుంచున్నారు. సో ఫైనల్గా ఇంటికి వచ్చాను. ఈరోజు మార్నింగ్ ఏంటంటే నాకు కొరియర్ వచ్చింది అమెజాన్ నుంచి. యాక్చువల్గా మా ఇంట్లో బల్లులు ఎంత దారుణంగా అయిపోయి అంటే ఎంత ఇల్లంతా బల్లులే, దాని పిల్లలు పెట్టి మరి తిరిగేస్తున్నాయి. మా అమ్మ అంటుంది, అమ్మ బల్లులకి ఇల్లు ఇచ్చేసి మనం వెళ్ళిపోదాం, మా బల్లులు ఉన్న అన్ని బల్లులు ఇల్లు అయిపోయింది ఇది అని చెప్పని. ఎక్కడ అంటే ఒక బల్లు రెండు బల్లు చిన్న చిన్న పిల్లల్ని పెట్టేసరికి 2-3 అవి ఎక్కడెక్కడ తిరిగేస్తున్నాయి, ఏమో ఏ మూతలు పెట్టుకొని పెట్టకపోతే ఎక్కడైనా పడిపోతాయేమో అంటే ముందు మా పిల్ల గెంతులు అరుపులే ఇంక కేకలు వేసేస్తుంది ఇంట్లోనూ.
లేదురే అని చెప్పని రివ్యూస్ చూశాను నేను అమెజాన్లో. ఇదేదో బాగుంది అని అనిపించింది. అంటే చంపడం కాదు, పాయిజనస్ అవి ఏం కాదు, మామూలుగా మనకి మంచిది. అంటే ఒరిజినల్గానే న్యాచురల్గానే ఉండే ప్రొడక్ట్స్ తప్ప ఇవేమో మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే పాయిజనస్ కానీ చంపడం కానీ బల్లులు ఆ టైప్ ఏం కాదు. బల్లులు ఏంటంటే ఈ స్మెల్కి రాకుండా ఉంటాయి అంతే. నేను ఆల్రెడీ చదివాను అనమాట అంతాను, రివ్యూస్ అది కూడా చూశాను. అమెజాన్ చాయిస్ కూడా ఉంది ఇదేదోను. సరే బాగుంది కదా అని చెప్పని మాస్క్ పెట్టుకుని యూజ్ చేయాలని చెప్పి, పిల్లలకి దూరంగా ఉండాలి, ఫ్లేమ్కి దూరంగా ఉండాలి, అలా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అందులో ఉన్నాయి. నాకు కనుక ఇది కనుక పనిచేస్తే మా అంత హ్యాపీగా ఎవరు ఉండరు. లేకపోతే ఆ బల్లలు చూస్తేనే ఏంటో అది ఒక ఎలర్జీగా అనిపిస్తుంది మొత్తానికి. ఎందుకునో అవి ఎక్కడ తిరుగుతూ ఉంటే చాలు. ముఖ్యంగా అసలు ఇల్లంతా నేను మెషలు పెట్టించాను కానీ నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలా అర్థం కలదు. మన విండో స్లైడ్స్ ఉంటాయి కదా, వాటికి చిన్న హోల్ ఉందన్నమాట మధ్యలో. ఒక విండో నుంచి ఒక విండోకి ఇలా మనం ఇలా జరుపుతూ ఉంటాం కదా, ఆ పక్కన ఉన్న హోల్లో నుంచి కింద ఒక చిన్న యూలాగా చిన్నది ఉంటుంది అనమాట, అందులోంచి వచ్చేస్తున్నాయి. అసలు అబ్బాయి ఎంత కష్టంగా అనిపించింది అంటే, లేదు స్ప్రే చేసింతే ఇంకా అసలు ఇంట్లోకి బల్లనేది రాకూడదు అని అనిపించింది. అందుకని మాస్క్ అది పెట్టుకుని కొంచెం అవసరమైతే హ్యాండ్స్ గ్లౌస్ కూడా వేసుకోవచ్చు, మాస్క్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే కొంచెం స్మెల్ అంత హెవీగా ఏం లేదు కానీ ఒకవేళ ఎవరికైనా ఎలర్జీస్ అవి ఉన్నప్పుడు మాత్రం బెస్ట్. ఒకవేళ ఈ ప్రోడక్ట్ కనుక మీరు వాడుతూ ఉంటే కనుక నాకు రివ్యూస్ ఇంకా ఇవ్వండి, లేదు ఇంకేదైనా ప్రోడక్ట్ మంచిగా ఉంది అంటే తప్పకుండా నేను అది కూడా ట్రై చేస్తాను. ఒకవేళ ఇది బాగా పనిచేస్తుంటే కనుక మళ్ళీ మీకు తప్పకుండా చెప్తాను నేను. ఫైనల్గా అయితే మా ఇంట్లోకి ఇంకా బల్లులు పెడితే ఉండదేమో అని హ్యాపీ అయితే ఉంది నాకు. తర్వాత వచ్చి శ్రీకర్ అడిగాడు అనమాట, అమ్మ నాకు గోంగూర పచ్చడి తినాలనుంది, వాడికి ఇష్టం అమ్మ గోంగూర పచ్చడి చెయ్యనని. ఇంక ఇంటికి వచ్చాడు కదా, ఇంకా కాలేజ్ మళ్ళీ ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అయిందో అప్పటి వరకు ఇంట్లోనే ఉంటాడు, సో పర్వాలేదురా చేస్తానే అని పోన్లే ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని చెప్పని గోంగూర అంతా కడిగి ఆరబెట్టి శుభ్రంగా ఎండకి ఎంతంటే 2-3 గంటలు ఆరిపించాను. తర్వాత కొంచెం పోపది ఏంలా గోంగూర పచ్చడికి సనం ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు, ఇంగువ, కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు చూసుకొని మనం వేసుకోవడమే. ఇవి బాడిగా మిర్చి అయితే మీడియం స్పైసీగా ఉంటాయి, ఎక్కువ స్పైసీగా అంతే ఉండదు, పర్వాలేదు కానీ ఉంటాయి, మరి అంత కారంగా పిచ్చి కారంగా ఉన్నట్టయితే ఉండదు. ఇవైతే బాగుంటాయి. సో మన కారం మన ఇష్టం, మన పులుపుని బట్టి ఎంత కారం అయితే వేసుకోవచ్చు అనేది చూసి వేసుకోవచ్చు. లేకపోతే ఎండు కారం ఒకవేళ లేదు సరిపోతుంది అనుకుంటే లాస్ట్ ఎండు కారం కూడా కొంచెం మనం కలుపుకోవచ్చు, చిల్లీ పౌడర్ అలా ఏమైనా ఉంటే కూడా కలుపుకోవచ్చు. పోపంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అంతా చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం గోంగూర ఆల్రెడీ శుభ్రంగా కడిగి 4 సార్లు కడుక్కుని ఆరబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం నూనె వేసి అవి కూడా ఆకంత దగ్గరికి మెత్తబడేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి మనం. ఇవి వేగుతూ ఉండే లోపల కొన్ని వెల్లుల్లిపాయలు అలా ఏదో మ్యూజిక్ పెట్టుకున్నాను, పాటలు పెట్టుకున్నాను, ఏదో మొత్తానికి వెల్లుల్లిపాయలు కూడా వెనకాల ఒలుచుకుంటూ ఉన్నాను నేను. ఆకు తొందరగానే మెత్తబడిపోతుంది, అంటే నేను ఎక్కువ ఆకు ఉంది కానీ చిన్న బూరి ముగ్గుడు పెట్టుకున్నాను. ఏ బూరి ముగ్గుడైనా తోమేది ఒకటే పని, కానీ ఏంటంటే చిన్నది పెట్టడం వల్ల ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఆకు అయితే చక్కగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా చల్లారిన తర్వాత ముందు మిక్సీలో పోపదంతా వేయించేసుకుని అప్పుడు కొంచెం చింతపండు, అంటే ఇలా ఎంత పులుపుగా ఉన్నా కూడా ఒక్క పిసర్ చింతపండు వేస్తే బాగుంటుంది అత్తయ్య గారు అనేవారు ఎప్పుడూ, అందుకని ఒక చిన్న చింతకాడ, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం పసుపు. మామూలుగా మనకి ఆకంతా ఏంటంటే ఇంక మెత్తగా మగ్గిపోవాలి మనకి, ఎక్కడ కాడలు ఆకులు ఉన్నట్టుగా ఉంటే అది పచ్చివాసన వస్తుంది, మళ్ళీ మనకి నిల్వ ఉండదు ఎక్కువ రోజులు. అందుకని బాగా వేగిన తర్వాత అప్పుడు ఆ రెండు మిక్సీ చేసిన తర్వాత ఇది పై పోపు పెట్టుకోవడం. ఇంగు నూనె కాచి పోసుకుంటా ఉంటాం కదా మనం, పప్పు నూనె ఉంటే పప్పు నూనె వేసి అందులో కొంచెం ఇంగువ వెల్లుల్లిపాయలు వేసి అప్పుడు మనం చల్లారిన తర్వాత గోంగూర పచ్చడి కలిపితే బాగుంటుంది అనమాట. అంటే వెల్లుల్లిపాయలతో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. నూనె ఏంటంటే నాకు ఎక్కువ నూనె అలా వండుతూ ఉంటే ఇష్టం ఉండదు, సరిపడ నూనె అయితే వేస్తాను, అంతే ఎక్కువ నూనె అయితే ఏం వేయలేదు. శుభ్రంగా చక్కగా నూనె అంతా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఒక గాజు సీసాలో పెడితే ఇంకా చాలా రోజులు చూసుకోవడం అవసరమే లేదు. శ్రీకర్ హ్యాపీగా ఇష్టంగా తింటాడు కదా అని చెప్పని, దాంతోపాటు గోంగూర పచ్చడి అయితే ఇప్పుడు ఎగ్జామ్కి వద్దులే అని చెప్పని, వాడికి ఆలు అంటే ఇష్టం, ఆలు కూర మసాలా కూర అలా ఏదైనా చేయమ్మని అడుగుతాడు. అందుకనే సింపుల్గా ఆలు కూర చేసి చారు ఒక్కటి పెట్టాను అంతేను. తినేసి ఇద్దరం కలిసి వెళ్ళి దింపొచ్చాను. మీ అందరు కూడా శ్రీకర్కి ఆల్ ది బెస్ట్ చెప్తారనుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ముగ్గు ఎలా ఉంది, అలాగే లిజార్ట్ది స్ప్రే ఉంది కదా, దాని గురించి తెలిస్తే నాకు రివ్యూ ఇవ్వండి. గోంగూర పచ్చడి మీరు ఇలాగే చేస్తారా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మొత్తానికైతే సింగిల్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను, క్షేమంగా వచ్చానని అనిపించింది నాకైతేనో. అంటే ఏమీ ఇబ్బంది నేను పడలేదు కానీ, అమ్మయ్య ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టుగా వచ్చాను ఇంటికి నేనైతేను. ఇది ఈరోజు వీడియో. సో ఫైనల్గా అంతా మీకు షేర్ చేసేసాను నేను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.